Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ నాయుడు గారికి ఈ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బలమైన ప్రభుత్వం చేసేటువంటి ఒక్క మంచి కూడా ఆయన కళ్ళకు కనపట్టలేదు. ఆటోలు తోలుతూ జీవించే వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం తన పాదయాత్రలో చెప్పిన మాట ఈరోజు అమలు చేసిన మంచి పని పవన్ నాయుడు గారికి కనపట్టలేదు. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్ట్ వర్కుల్లో భారతదేశంలో ఎక్కడో లేని విధంగా 50% పదవుల్ని, నామినేటెడ్ వర్కుల్ని వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీ కులస్తులకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చట్టం తయారు చేస్తే ఆ మంచి చట్టం చేసినటువంటి మంచి పవన్ నాయుడు గారికి కనపట్టలేదు. రైతు భరోసా కింద ప్రతి రైతుకి 12,500 రూపాయలు, వ్యవసాయ పెట్టుబడి నిధి కింద రైతాంగం మొత్తానికి అందించడమే కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతుకు కూడా 12,500 రూపాయలు అందిస్తున్నటువంటి మంచి పని పవన్ నాయుడు గారికి కనపడలేదు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక్కసారిగా 135,000 రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలందరికీ, చేనేత మీద మగ్గం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి నేతన్నకి సంవత్సరానికి 24,000 రూపాయలు మగ్గం రిపేరు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పవన్ నాయుడు గారికి కనపడలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రంలో వేట చేసేటువంటి మత్స్యకార్మికులందరికీ సంవత్సరానికి వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలు చెల్లించేటువంటి మంచి పని పవన్ నాయుడు గారికి కనపడదు. ఇలా అనేక రకాల అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కింద స్కూల్లో చదివించేటువంటి ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి మంచి పని సామాజపరంగా బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం పవన్ నాయుడు గారికి కనపడదు. కేవలం ఇసుక లేనిది మాత్రమే కనపడుద్ది పవన్ నాయుడు గారికి. ఇది ఎంత దుర్మార్గం అంటే, పవన్ నాయుడు గారు, జూన్ 8వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పడితే, జూన్ 8వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పడింది పవన్ నాయుడు గారు, జూన్ 25వ తారీఖు నుంచి గోదావరి మాత ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నది జూన్ 25వ తారీఖు నుంచి పోటెత్తింది. ఈరోజు దాకా గోదావరి తల్లి ఉధృతి తగ్గలేదు. ఈరోజు అంటే నవంబర్ 12వ తారీఖు అయినటువంటి ఈ రోజున 55,000 క్యూసెక్ల వరద ధవళేశ్వరం నుంచి కింద సముద్రంలోకి వెళ్తుంది పవన్ నాయుడు గారు. కృష్ణానదిలో 13వ తారీఖున బెజవాడలో గేట్లు ఎత్తితే ప్రకాశం బ్యారేజీ, ఈరోజు దాకా గేట్లు దించని పరిస్థితి పవన్ నాయుడు గారు. ఇవాళ 14,000 అంటే నవంబర్ 12వ తారీఖు అయిన ఈ రోజున 14,500 క్యూసెక్ల వరద బ్యారేజ్ నుంచి కిందకి వెళ్తుంది పవన్ నాయుడు గారు. ఇవన్నీ మీకు కనబడవు పవన్ నాయుడు గారు. కేవలం చంద్రబాబు గారు చెప్పిందే మీకు కనపడుతుంది, అది దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట పుచ్చుకుని రోడ్ల మీదకి రావటమే మీ లక్ష్యం. అసలు అన్నిటికంటే పవన్ నాయుడు గారు మీకు అర్థం కాంది, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అని చెప్పని జపం చేస్తున్నటువంటి మీరు 2014లో చంద్రబాబుకు ఓటేయండి,
తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి మీరు ఇదే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల్ని అచ్చెన్నాయుడు అనే ఒక కార్మిక మంత్రి హల్వాలాగా దాన్ని ప్రభుత్వ జలసాల కోసం వాడేస్తే ఆ పెద్ద మనిషిని మీరు వైజాగ్లో పక్కన కూర్చోబెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల గురించి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేశారో ఏ మంత్రి అయితే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వచ్చినటువంటి ఆదాయాల్లోంచి తీసినటువంటి బోర్డుకు వచ్చినటువంటి ఆదాయం 1200 కోట్ల రూపాయల్ని కరగేసినటువంటి ఆ డబ్బుల్ని దొంగిలించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పాపం చేసే ఎవరన్నా ఉంటాడని, ఇంతకన్నా పాపం ఇంకోటి ఉంటుందా పవన్ నాయుడు గారు? కనీసం మీకు ఆ స్పృహ కూడా లేదా? కనీసం ఆ రోజు ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దుర్మార్గుడ చంద్రబాబు నువ్వు భవన నిర్మాణ కార్మికులకి పొట్ట కొడతావా, వాళ్ళ 1200 కోట్లు నువ్వు తినేస్తావా, వాడేసుకుంటారా అని ఒక్కరోజు అంటే ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించావా? ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను, నేను పెట్టిందే పార్టీ ప్రశ్నిస్తాకే అని చెప్పావు. ఏమైంది మన ప్రశ్న పవన్ నాయుడు గారు? భవన నిర్మాణ కార్మికుల గురించి ఇవాళ ఇంతగా మాట్లాడుతున్న మీరు ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకు జరిగిన ద్రోహాన్ని మీరేం చేశారు? ఇవాళ ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేయటానికి చేసిన కార్యక్రమం ఇది? ఎన్నడూ లేని విధంగా గోదావరి నదిలో జూన్ 25 నుంచి వరదలుంటే, కృష్ణానదిలో ఆగస్టు 13 నుంచి వరదలుంటే, తద్వారా ఇసుక ఇబ్బంది కలిగితే మీ భాష మీ వేషం ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు ఇది. ఇవాళ ఆయన చెప్తారు మీరు ఒప్పులు చేస్తే మంచి చేస్తే నేను ఎన్ని సినిమాలు చేసుకుంటాను, రోడ్డు మీదకి రావాల్సిన అవసరం అవ్వలేదని, ప్రజలు మాకు వచ్చి చెప్తున్నారు కాబట్టి నేను బజార్ల మీదకి వస్తున్నానని. ఏ ప్రజలు చెప్పారు? గతంలో చాలామంది ప్రజలు మనకు చెప్పారు కదా. మరి భవన నిర్మాణ కార్మికులు 1200 కోట్ల రూపాయలు మా ఇది ఒబ్బేస్తున్నాడని చెప్పని గగ్గోలు పెట్టారు, అయ్యా మా ఎత్తేసాడు చంద్రబాబు అని చెప్పని భవన నిర్మాణ కార్మికులు ఊరు వాడా తిరిగారు కాగితాలు పుచ్చుకుని, తమరు కూడా ఇచ్చారు. మరి అప్పుడెందుకు రోడ్డు ఎక్కలేదు? ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడికి కవర్ చేసుకుని వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకుని వాళ్ళని గట్టిగా హత్తుకుని నేనున్నాను మీకు ఎందుకని చెప్పి ఎవరి సమస్య కోసం మీరు రోడ్డు ఎక్కారు, రాజధానికి వచ్చారు, వాళ్ళ గిన్నె లాక్కుని పెరుగన్నం తిన్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ పేక్కోస్తాకి బలవంత భూసేకరణ నోటీస్ ఇస్తే చంద్రబాబు అంతా మంచి చేస్తానని నాకు చెప్పాడు అని చెప్పారు పవన్ నాయుడు గారు. మీరు ఇన్ని రకాల మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇన్ని పనులు చేస్తే రోజు ఖాళీగా ఉన్నట్టుగా మీరు ఒక 16-17 నుంచి ఒక 25-30 ట్విట్టర్లో ట్వీట్లు కొడుతున్నారు కదా. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శభాష్గా పరిపాలిస్తున్నావని, ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, నేను కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్ని చేస్తావని చెప్పిన ఒక్క ట్వీట్ కొట్టావా? ఎందుకు పవన్ నాయుడు గారు ఇట్లా మాట్లాడతారు మీరు? ఇవాళ ఆయన వారు చెప్తారు నా తల్లిదండ్రులు సంస్కారవంతులు, నాకు సంస్కారం నేర్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అమ్మ నాన్నగారు ఏ రోజుకి ఆ రోజే సంస్కారం నేర్పుతారు. ఇవాళకి సంస్కారం నేర్పారు ఈ రోజుకి. మొన్నటిదాకా ఏం నేర్పి ఎవరు నేర్పారు? అమ్మ నాన్న సంస్కారం నేర్పలేదా మీరు మాట్లాడిన భాష అంతా?
2014లో మీరు పార్టీ పెట్టిన ప్రశ్నించడం కోసం పార్టీ పెడతానని చెప్పి పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం తప్పితే మీరు చేసిన పనేంటి? వ్యక్తిగతంగా పరుష పదజాలంతో నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పితే మీరేం మాట్లాడారు? ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీ భాష ఏంటి? మీరేం మాట్లాడారు? అంతేందుకు మొన్న వైజాగ్లో ఏం మాట్లాడారు? ఏదో లాంగ్ మార్చో షార్ట్ మార్చో కారు మార్చేదో చేశారు, వ్యాన్ మార్చేదో, దాంట్లో ఏం మాట్లాడారు మీరు? మరి అమ్మా నాన్న సంస్కారం నేర్పింది అదేనా మీకు? మీ భాష అదేనా? ఇవాళ సూక్తిముక్త వాళ్ళు చెప్తున్నారులేండి మీరు, ఇవాళ సూక్తిముక్త వాళ్ళు వదిలేసేయండి. మీ అమ్మ నాన్న బాగా సంస్కారం నేర్పారు తమరికి, మరి మొన్న ఎందుకు నేర్పలేదు? మొన్న విశాఖపట్నంలో ఇప్పుడు అంటే మీరు ఆయన అంటారు, పవన్ నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను మీకు సూచనలు చెప్తున్నాను, మా మీద తెగబడతారా, మనుషులు నుసుకొరుపుతారా అని మాట్లాడుతున్నారు. ఆయనకేంటంటే, పవన్ నాయుడు గారికి సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు డైరెక్టరు అంటే మనం అక్కడక్కడ చాలా చోట్ల మేకింగ్ షాట్స్ అని చూస్తున్నాం ఈ మధ్య, అందుకని మనకు తెలియదు అనుకోండి సినిమాలు, దాంట్లో చూస్తుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఈయన మామూలుగా సినిమాల్లో చూస్తే ఈయన సినిమాల్లో ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు సెటైర్లు డైలాగులు ఇష్టం వచ్చినట్టు తిడతాడు, కానీ వాళ్ళు ఎవరు ఎదురు మాట్లాడరు. కానీ రాజకీయాలు కూడా అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాడు ఆయన. తాట తీస్తా అంట బాబు, పవన్ నాయుడు గారు తమరు ఒక్కసారి తాట తీస్తే రాజకీయాల్లో ఎదుటోళ్ళు 10 సార్లు తాట తీస్తారు మీది.